హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ వ్యూ తెలుసు మీరు మోస్ట్ ఎక్సైటెడ్గా ఉన్నది రసల్ అండ్ క్లాస్ గురించి అని బట్ దానికన్నా ముందు మన పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ కూడా ఉంది కదా అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ దాని గురించి మనం మాట్లాడుకుందాం పంజాబ్ కొత్త స్టేడియంలో ఇదే వాళ్ళ ఫస్ట్ ఎవర్ గేమ్ రెండు టీమ్స్ ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి బట్ ఈ గేమ్ ఇంకా ఎక్కువ స్పెషల్ అంటే ఇది పంత్ ది రిటర్న్ గేమ్ ఒక లైఫ్ ఎండింగ్ యాక్సిడెంట్ తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ రావడం ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ సో వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ పంజాబ్ బౌలింగ్ తీసుకున్నారు అండ్ ఢిల్లీకి డీసెంట్ స్టార్ట్ వచ్చింది వికెట్స్ పడుతున్నా కూడా ఒక డీసెంట్ స్కోర్ అయితే ఫార్మ్ అవుతుందిలే అన్నట్టు అనిపించింది అదే టైంలో మిడిల్ ఆర్డర్ని మన పంజాబ్ బౌలర్స్ ఫాస్ట్ గా పీకేసి డిస్టర్బ్ చేసి పడేశారు పోయింది అనుకున్న టైంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా సెవెంటీన్త్ ఓవర్లో వచ్చాడు అభిషేక్ పొరెల్ లాస్ట్ సీజన్ ఆడి ఒక నాలుగు మ్యాచ్లు ఎంతో ఒక ముప్పై రన్లు కూడా అంతే ఈ మ్యాచ్ అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు అసలు ఏ అన్న కొట్టాడాడు హర్షల్ కి చుక్కలు చూపించాడు నువ్వు ఏ లెంత్ అయినాయి ఏ స్పీడ్లో అయినాయి ఎట్టెటో కొడుతున్నాడు అసలు పర్ఫెక్ట్ టైమింగ్ ఒక్కొక్క షాట్ లాస్ట్ ఓవర్లో ఇరవై ఐదు రన్లు కొట్టి చుక్కలు చూపించాడు హర్షల్కి ఇంకా మెంటల్ మెంటల్ ఎక్కించేసి లాస్ట్కి వాళ్ళ టోటల్ని వన్ సెవెంటీ ఫోర్ వరకు పట్టుకెళ్ళిపోయాడు పంజాబ్కి అయితే ధవన్ అండ్ రన్ కాస్త కొట్టినా సరే మెయిన్గా కరణ్ అండ్ లివింగ్ స్టోన్ పార్ట్నర్షిప్ బాగా హెల్ప్ అయింది కరణ్ మెల్లగా స్టార్ట్ అయ్యి తర్వాత పిచ్చ కొట్టుడు కొట్టాడు అండ్ లాస్ట్కి లివింగ్ స్టోన్ తెలిసిందే కదా ఆ పవర్ నెక్స్ట్ లెవెల్ అలా బాదుడే బాదుడు ఫినిష్ చేసి పడేశాడు ఇప్పుడు అసలైన మ్యాచ్కి వచ్చేద్దాం ఎస్ఆర్హెచ్ కేకేఆర్ ఒక మంచి బ్యాటింగ్ పిచ్లో బౌలింగ్ ముందెంచుకొని ఒక ఫిల్ సాల్ట్ని మీరు పక్కన పెడితే బ్యాటింగ్ ఆర్డర్ని వెరీ గుడ్ బౌలింగ్ అండ్ క్రేజీ ఫీల్డింగ్తో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కూల్ చేశారు అసలు ఆ క్యాచ్లన్నీ పర్ఫెక్షన్ క్యాచ్లే కాదు క్యాచ్లు రన్ అవుట్లు అబ్బప్ప టూ గుడ్ అంత బాగుందనే టైంకి ఒక పక్కేమో రమన్ దీప్ అలా మెల్లగా కొట్టడం మొదలుపెట్టాడు అండ్ అదే టైంలో మన సై సినిమాలో ప్రదీప్ రావత్ వస్తాడు కదా అలా వచ్చాడు మన రసల్ రసల్బయ స్టార్టింగ్ కాస్త ధీమాగానే ఉన్నాడు సరేలే అనుకున్నా మళ్ళీ రమణీప్ అవుట్ అయ్యాడు మెల్లగా రింకు వచ్చాడు అమ్మో వీడింకో డేంజర్ గాడు బట్ వీళ్ళిద్దరు పర్వాలే కాస్త ధీమాగానే ఉన్నారు అప్పుడు మయంక మార్కాండే వచ్చాడు ఆ ఓవర్లో అందుకున్నాడు భయ్యా అసలుగాడు ఒక్కటే బాధుడు అదేం బాధుడు సార్ అసలు మార్కాండే వదిలేయండి భూమి కంట్రోల్ చేస్తాడు అనుకుంటే భూమి లాస్ట్ టూ ఓవర్స్లో వీళ్ళు కలిసి ఫార్టీ ఫైవ్ రన్స్ కొట్టారు అసలు మ్యాక్స్ ఎక్కడో వన్ సిక్స్టీ సరే వన్ సెవెంటీ అయినా వెళ్తుంది వీళ్ళిద్దరు ఉన్నారు కదా రింకు అసలు అనుకున్నా టూ నాట్ నైన్ కి కొట్టు పడేసాడు ఆ రసూలుగాడు ఏంటండి ఆ బాధుడు టూ మచ్ అసలు అది ఇంకా ఎస్ఆర్ఎస్ గురించి తెలిసిందే కదా మన వల్ల చేసింగ్ అవ్వవు ఎప్పుడో ఒకసారి రాజస్థాన్ని మనం ఏదో చేసి చేసాం కానీ టూ హండ్రెడ్ దాటి చేజింగ్లు అయ్యి మన వల్ల ఇయ్యే పరిస్థితే కాదు బట్ సర్ప్రైజింగ్లీ అభిషేక్ శర్మ అండ్ మయంక్ అగర్వాల్ చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు వీళ్ళ వికెట్స్ రెండు పడడంతో ట్రిపాటి మార్క్రమ్ అండ్ సమద్ కాస్త స్లో అయిపోయింది మిస్ చేశానుకుంటున్నారు కదా కాదు క్లాసును కూడా స్టార్టింగ్లో కాస్త సెటిల్ అవ్వడానికి టైం తీసుకున్నాడు ఒక పక్కేమో సమధు కొట్టట్లేదు ఇంకో పక్కేమో క్లాస్ అనేమో మెల్లగా టైం తీసుకుంటున్నాడు ఏంటా అని చెప్పి తలనొప్పి వచ్చేస్తుంది చూస్తేనేమో ఆరు ఓవర్లో నైన్టీ త్రీ రన్స్ కొట్టాలి మన వల్ల అస్సలు అవ్వదని అనేసుకున్నా ఎందుకంటే పాస్ స్ట్రామా అది ఎప్పుడు కొట్టలేదు సార్ చిల్లగా బట్ ఎక్కడో వన్ పర్సెంట్ క్లాస్ మీద కాస్త నమ్మకం అప్పుడు మొదలెట్టాడండి క్లాస్ అని మోత అరే ఎలా వేసినా అదితో బ్యాట్కి స్ప్రింగ్ ఉన్నట్టు టచ్ చేస్తే చాలు సిక్స్కి వెళ్ళిపోయేది ఒక పక్కన క్లాస్ని ఇలా వాయిస్తూ ఉంటే మధ్యలో షాబాజ్ వచ్చాడు అరే ఇప్పుడు కాస్త స్లో అయిపోద్ది షాబాజ్ ఏం ఆడతాడలేను టైంలో షాబాజ్ అందుకున్నాడు ఇంకో పక్కన ఆర్సీబీ ఫ్యాన్స్ ఏడుపు ఒరే షాబాజ్గా మాతో ఎప్పుడైనా ఇలా ఆడేవారా మాలో ఉన్నప్పుడు ఏందిరా ఇది అని అనుకుంటున్నారు బట్ లాస్ట్కి ఇంకా వన్ అవర్ థర్టీన్ రన్స్ ఉంటే ఇప్పుడు రానా గడికి పడతదరా గట్టిగా అనుకున్నా ఫస్ట్ బాల్ ఏమో గట్టిగా సిక్స్ ఆ సిక్స్ పడిన తర్వాత ఫైవ్ బాల్ సెవెనే కదా పిచ్చ లైట్ ఈజీ అనుకున్నా వరుసగా రెండు వికెట్లు పడ్డాయి సరే ఏదోటి ఈ ఒక్క బాల్లో కానీ ఫోర్ కొడితే అట్లీస్ట్ సూపర్ ఓవర్కి వెళ్తుంది మళ్ళీ చూసుకోవచ్చు అనుకున్నా బట్ హర్షి తరణా ఒక స్లోవర్ బాల్ వేశాడు అండ్ కమెంట్స్ ఏమో ఫుల్ స్వింగ్ లో వెళ్ళిపోయాడు బాల్ మిస్ అయిపోయింది మ్యాచ్ ఓడిపోయాం ఎస్ఆర్ కి చేతిలోకి వచ్చి పోయిన మ్యాచ్ ఇది బట్ వాట్ మ్యాచ్ ఇట్ వాస్ రసల్ క్లాస్ అండ్ ర్యాంపేజ్ అసలు ఆఖరికి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలవకపోయినా సరే క్లాస్ మాత్రం అందరి హార్ట్స్ గెలిచేసుకున్నాడు ఈ రోజు ఉన్నాయండి అసలైన మ్యాచ్లో ఆర్ఆర్ఎల్ఎస్జీ ఇంకోటేమో గుజరాత్ ముంబై నాలుగు టీమ్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ టీమ్స్ అసలు ఏ మ్యాచ్ ఎటు వెళ్తుందో తెలియదు ఇక నేనైతే నా ప్రిడిక్షన్స్ చెప్పేస్తాను ఆర్ఆర్ఎల్ఎస్జి మ్యాచ్ చాలా హై స్కోరింగ్ ఏమయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అండ్ నా దృష్టిలో ఈ మ్యాచ్ గెలుస్తుందేమో గుజరాత్ ముంబై మ్యాచ్ లో గుజరాత్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను మంచి స్వింగ్ ఉంది ఐపీఎల్ నెక్స్ట్ వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం